ఆలోచించండి, అందరికీ వందనాలు. బాగా ఆలోచన చేస్తున్నారు కదా. ఇటీవల కాలంలో ఆలోచన లేకనే చాలామంది చాలా తొందరపాటు నిర్ణయాలు చేస్తున్నారు, అంటే ఆవేశానికి లోనవుతున్నారు అన్నది మనము తరచుగా వింటూ ఉన్నాం. దానివల్ల కొన్ని విషాదాంతాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ ఆవేశాలకు ఎక్కువగా బలి అయ్యేది వయసులతో సంబంధం లేకుండా ఆవేశపరులే కొన్ని భయంకరమైన నిర్ణయాలను తీసుకుంటున్నారు. లోకంలో గొప్పవాళ్ళము, లోకం మమ్మల్ని ఉపయోగించుకోలేకపోతున్నది అన్న ఆలోచన కొంతమందికి ఉండొచ్చు. అసలు ఈ లోకానికి మేము పనికిరాని వాళ్ళము, ఈ లోకంలో మేము బ్రతకడానికి అవసరం లేదు అన్నది ఒక వర్గం వాళ్ళు కావచ్చు. ఏదేమైనా ఈ రెండు రకాలైన ఆలోచనలు ఉన్నవాళ్ళు చాలా ఆవేశాలతో వాళ్ళల్లో ఉన్న ఒక మనసుకు లోనైపోయి ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు. చాలా దారుణమైన నిర్ణయాలకు తమను తాము అప్పగించుకుంటున్నారు. అంటే వాళ్ళల్లో ఉండే రెండు మనసుల యొక్క సంఘర్షణ, మనం పదే పదే అదే చెప్పుకుంటున్నాం రెండు మనసులు అని. ఆ రెండు మనసుల యొక్క సంఘర్షణలో దుష్ట మనసుకు లోనైపోతూ ఉన్నారండి. తమ జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నట్లయితే ఆయనే వాళ్లకు మంచి జీవితాన్ని ఇస్తారు, మంచి ఆలోచనలు ఇస్తారు. మంచి హృదయం నుండే మంచి ఆలోచనలు వస్తాయి కాబట్టి ఆ హృదయంలో ఆయన ఉంటారు. ఎప్పుడు మనం ఆయన్ని ఆహ్వానించినప్పుడు మాత్రమే. దేవాది దేవుడు మనిషికి స్వేచ్ఛ స్వాతంత్రాలనిచ్చాడు, కట్టుబాట్లను, ఆజ్ఞలను, విధులను ఇచ్చారు. కానీ వాటికి లోబడి ఉన్నప్పుడే, వాటికి విధేయులమై ఉన్నప్పుడే, అప్పుడు మాత్రమే ప్రభు మన జీవితాల్లో మనం ఆహ్వానించి మన హృదయాల్లోకి ఆయన్ని స్వీకరించినప్పుడు మాత్రమే మన జీవితాల్లో అద్భుత కార్యాలు ఆయన చేస్తారు. ఎందుకంటే తండ్రి, ఈ జీవితం నాది కాదు, మీరు నాకు ఇచ్చిన దాన్ని నేను తిరిగి మీకే ఇస్తున్నాను, మీ చిత్తానుసారంగా జీవించడానికి నాకు నేర్పించండి అని అన్నారు దావీదు మహారాజు. అలా ప్రభువుకి తనను తాను అప్పగించుకోబట్టి నా చిత్తానుసారుడైన సేవకుడు అని గొప్ప బిరుదును దేవాది దేవుడు దావీదుకు ఇచ్చాడు. 15 సంవత్సరాల చిన్న కుర్రాడు ఒక జైంట్ గొల్యాతును చిన్ని రాయితో చావగొట్టేశాడంటే ఫిలిస్తీన్ల సైన్యం అంతా ఇస్రాయేలీలను భయపెడుతూ వణికిస్తూ ఉన్నదంటే ఆ వణికించే ఆ సైన్యానికి అధికారిగా ఉన్న, లేకపోతే వాళ్ళందరికీ ఒక ఆశగా ఉన్న ఆ గొల్యాతును ఒక్క రాయితో పడగొట్టేశాడు. ఎందుకంటే యుద్ధము యెహోవాది అని ప్రకటించాడు. మనము కూడా జీవితం యెహోవాది, నాకు ఈ జీవితాన్ని ఇచ్చిన నా తండ్రిదే అని మనము ఆయనకు అప్పగించినట్లయితే విషాదాంతమైన ఆత్మహత్యలు ఉండవండి. ఇటీవల మనం చాలా మంది యొక్క ఆవేశపూరితమైన నిర్ణయాలను విని మనం విచారపడ్డం తప్ప ఏం చేయగలం? అదేదో గ్లామరస్గా కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ మరణం అత్యంత విషాదకరం. ఇక దాని తర్వాత ఏమీ లేదు, అయిపోయింది ఆ జీవితం. దేవుడు మనకి కొంత ఆయుష్నిచ్చి కొన్ని బాధ్యతలనిచ్చి ఈ లోకంలోకి పంపించారు. ఆ బాధ్యతలన్నీ మనం సక్రమంగా నెరవేర్చాలి. కొన్ని అనారోగ్య పరిస్థితులు ఉండొచ్చు,
దానికి కూడా యెహోవా రాఫా స్వస్థపరిచే ఆ దేవాది దేవుని మీద మనం ఆధారపడి ఉన్నట్లయితే ఆ సమస్య తేలికగా పరిష్కారం అవుతుంది. ఎటువంటి వ్యాధి అయినా స్వస్థపరిచే దేవుడు మనకున్నాడు. తండ్రి, ఈ నొప్పిని, ఈ భారాన్ని, ఈ బరువును ఇది మీరు తీసివేయండి ప్రభువా అని ఆయనకు అప్పగించేస్తే ఆ నొప్పిని భరించే శక్తిని కూడా ప్రభువే ఇస్తారు. అందుకే ఈ వారం చాలా సంగతులు విన్న తర్వాత ఈ మాటలు మీతో పంచుకోవాలి అనిపించింది. ఆవేశాలకు లోను కాకండి. మనలో ఉన్న మరో మనసు ఉంది చూశారా, ఆ మనసు మనల్ని దుష్ట పనులకు పదే పదే లాక్కెళ్ళిపోతూ ఉంటుంది. దానికి లోబడొద్దండి. ఆ దుష్ట మనసును కంట్రోల్ చేసేసి సంకెళ్ళు దానికి వేసి మన స్వాధీనంలో ఉంచుకుని మనము ప్రభు స్వాధీనంలోకి వెళితే మన జీవితం ఆనందాలకు నిలయమవుతుంది. ఆయుష్ కాలమంతా మనం హాయిగా జీవిస్తాము. సమస్యలు వస్తాయి, పరిష్కారాలు కూడా ఉంటాయి. ఈరోజు పరిష్కారం లేని సమస్య అంటూ లేదు. పరిష్కారం మీ చేతిలో లేదు, ప్రభు చేతికి అప్పగించేయండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, యువతీ యువకులారా, పెద్దలారా, పిల్లలారా, ఆత్మహత్యలకు లోను అయ్యే బలహీనులు కాకండి. మీరు మనకి ఈ ఆయుష్కాలాన్ని ఇచ్చిన ప్రభువు, ఈ జీవితాన్ని ఇచ్చిన ప్రభువు, ఆయనకు మాత్రమే ఈ జీవితం మీద అధికారం ఉంది, మనకు లేదు. లేని అధికారాలు మనం తీసుకోవద్దు. ప్రభు మనకెంత కాలం ఇచ్చాడో అంతవరకు బ్రతకాలి. ఆయన తిరిగి పిలిచేంతవరకు, ఆయన పిలుపు వచ్చేంతవరకు మనం ఉండాలి. అంతవరకు మనం చేయవలసిన పనులు ఏవి అయితే ఉన్నాయో వాటన్నింటినీ చేసి, స్వామి ఇదిగో ఈ పనులను ముగించాను అని చెప్పి ప్రతిరోజు మనం చేసినవి ఆయన సన్నిధిలో రిపోర్ట్ చేసి ఆయనకు అప్పగించుకుని ఆ రాత్రి నిద్రపోవాలి. మరుసటి రోజు ప్రభు మనకిచ్చినప్పుడు ఆ దినం కూడా చేయవలసిన పనులన్నీ సక్రమంగా చేయాలి. హల్లెలూయా. ఈ మాటలు మీకందరికీ ఎంతో ధైర్యాన్ని ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. యెషయా గ్రంథము 64:5-6, నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. హల్లెలూయా. ఆయన మార్గాలను బట్టి ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడం అనంటే ధ్యానించడం. ఆయన మార్గాలన్నింటిని గురించి ఆయన్ని ధ్యానిస్తూ జరిగిపోయిన వాటన్నింటినీ పరిశుద్ధ గ్రంథము సమస్తము రికార్డ్ చేసి ఉన్నది. ఆది కాలం నుంచి, సృష్టి ఆది నుంచి, ఆది మానవుడి దగ్గర నుంచి ప్రభువు మనకి ఇచ్చిన సమస్తమైన ఆజ్ఞలు, విధులు, బాధ్యతలు, కర్తవ్యాలన్నిటిని గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉంటే మనకు సంతోషంగా ఉంటుంది. మనము నీతిని అనుసరిస్తూ జీవిస్తాము. ఎందుకంటే ఆయన విధులను ఆచరించడమే నీతిని అనుసరించడము. ఎందుకంటే మరలా ఆయన విధులన్నీ న్యాయమైనవి, నీతి గలవి. ఆయన నీతి న్యాయాలను ప్రేమించే దేవుడు. చిత్తగించుము, నీవు కోపపడితివి, మేము పాపులమైతివి. మనం పాపం చేస్తూనే ఉంటాం కాబట్టి ప్రభు కోప్పడతాడు. అవిధేయతకు లోనైపోతాం కాబట్టి ప్రభువు ఏదైనా మనలో నుంచి ఆదామును అవ్వను బయటికి పంపించేశారు. అవిధేయులం కాకుండా ఉంటే ఆయన కోపపడడు. రోజు హాయిగా మనతో కబుర్లు చెప్తా ఉంటాడు. ఏదైనా వనంలో వాళ్లకు ఈవినింగ్ వాక్, మార్నింగ్ వాక్ అనుభవాలున్నాయి. చక్కగా ప్రభువుతో కలిసి మాట్లాడుకుంటూ ఎన్నెన్నో ఎన్ని విషయాలు చర్చించుకునేవారు. ఏదైనా వనంలో సింహాలు, కుందేళ్ళు కలిసి ఆడుకుంటూ ఉండే ఆ వనము, అసలు పాపం అనేది, దుష్టత్వం అనేది తెలియని ప్రకృతి, మనుషులు ఎంత ఆనందంగా ఉండేదో మనం ఊహించడానికే చాలా సంతోషంగా ఉంటుంది. అందుకే పైన వాక్యంలో నీతిని అనుసరించి వారిని నీవు దర్శించుచున్నావు, చిత్తగించము, నీవు కోపపడితేవి,
మేము పాపులమైతిమి, బహుకాలము నుండి పాపములలో పడి ఉన్నాము, రక్షణ మాకు కలుగునా. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, సమస్తము అపవిత్రతై, మా నీతి క్రియలన్నీయు మురికి గొడ్డవలే ఆయను. మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయెను. మన దోషాలు ఎక్కడో ఉంటుంది, అది లాగేసుకుని వెళ్తూ ఉంటుంది. ఈ ఆత్మహత్యలకు ఆయుష్కాలాన్ని మనకి మనమే తగ్గించుకునేటట్టు చేయడానికి, లేకపోతే ఎవరినైనా చంపేయడానికి. మనల్ని మనం చంపుకోవడమో, ఎవరినైనా చంపడమో, వాళ్ళని దూషించడమో, వాళ్ళ మీదకి వెళ్ళిపోవడమో, తర్వాత కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడానికి జీవితాన్ని అంకితాలు చేసుకోవడమో, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. గాలి వాన కొట్టుకొని పోనట్లుగా మా దోషాలు మమ్మల్ని కొట్టుకొని పోతున్నాయి. అందుకే ఎప్పటికప్పుడు మనము అపవిత్రులము పాపులము అని గుర్తించి వాటిని ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే క్షమాపణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దేవుడు, రక్షణ మాకు కలుగునా అని ఎంత కాలము ఎన్ని తరాల మనుషులు ఆవేదన చెందారో, దేవాది దేవుడు ఏదేను వనములో ఇచ్చిన వాగ్దానాన్ని 2000 సంవత్సరాల క్రితము సంపూర్ణంగా నెరవేర్చారు. రక్షణ మనకి అనుగ్రహించారు. ఆయనే ఈ లోకంలో నరావతారిగా జన్మించి మరలా మరొకసారి మనం జీవించవలసిన విధానాలన్నీ మనకు నేర్పించి, మనం ఎలా మాట్లాడాలి, ఎలా ఆలోచన చేయాలి, ఎలాగా మన ప్రవర్తన ఉండాలి, మన చూపులు ఉండాలి, మన కాళ్ళు చేతులు దేహము ఎటువంటి పనులకి ఇతరులకు తోడ్పడుతూ దేవుని మహిమపరుస్తూ ఉండాలి అని చెప్పి ఆయన నేర్పించారు. దేవుని యందు భయముతో, వినయ విధేయతలతో, ప్రేమతో, సంతోషంతో, నీతిగా న్యాయంగా జీవించినప్పుడు ఆయన ఇచ్చే శాంతి సమృద్ధి శాశ్వతంగా మనకుంటాయి. మనము సంతోషంగా ఉండడమే కాదు ఇతరులను కూడా సంతోషపరుస్తాము. ఒకవేళ సమస్యలు వచ్చినా మనము బెదరము పారిపోము, ప్రభు సహాయంతో వాటిని ఎదుర్కొంటాము. మొన్న ఒక కుటుంబము ఇటీవల కాలంలో వాళ్ళు ఇదివరకు చర్చికి సంఘానికి ఆలయానికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళు, అందరితో కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఈ మధ్యకాలంలో రావడం లేదు. ఏంటి నాన్న ఎందుకు రావడం లేదు అని అంటే, అమ్మ సమస్యలు ఎక్కువైపోయినాయి, సమస్యలు వచ్చినప్పుడు ఇంకా ప్రభువుకు దగ్గరగా ఉండాలిగా నాన్న, సమస్యలు వచ్చినప్పుడు వాక్యం బాగా ధ్యానించుకోవాలి, ప్రార్థన చేయాలి, నాన్న ఈ సమస్య నుండి నన్ను తప్పించు, దీన్ని మీరు పరిష్కరించండి, నేను కాదు దాన్ని పరిష్కరించేది, నాకు ఆ శక్తి లేదు స్వామి అని ప్రభువుకు అప్పగించేసుకోవాలి కదా నాన్న. సమస్యను పెద్దదిగా చేసుకుని నువ్వు చూస్తున్నావు, దేవుడు దానికంటే గొప్పవాడు, ఆ సమస్య ఆయనకు చిన్నది, అందుకు ఆయనకిచ్చేసేయాలి నాన్న, మనం తీసుకోకూడదు. పాపపు మూటను సమస్యల మూటను ఆయన తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నీ బాధ యావత్తు నాకివ్వు అని ప్రభు అంటూ ఉంటే, ప్రయాసపడి భారము మోసుకొని పోతున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి అని ఆ ప్రేమ పిలుపును ప్రభు పిలుస్తున్నప్పుడు మనం ఎందుకండి వాటన్నింటిని మోసుకోవడం, ఆ భారమంతటిని ప్రభువుకి ఇచ్చేసేద్దాం. అందుకే ప్రార్థన అనే ఆయుధం మనకున్నది. ఏ క్షణమైనా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. మనం ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలన్నా, లేకపోతే ఒక సెక్రటరీకి వెళ్ళాలన్నా, ఒక అధికారి దగ్గరికి వెళ్ళాలన్నా, మనకు వాళ్ళ అపాయింట్మెంట్ ఇవ్వనిదే వెళ్ళలేము. ఇక మంత్రుల దగ్గరికి అసలే పోలేము. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వాళ్ళు ఎక్కడుంటారో ఏం చేస్తారో మనకు తెలియనే తెలియదు, ప్రెసిడెంట్లు. కానీ నిన్ను నన్ను సృష్టించిన దేవాది దేవుని దగ్గరకు మనము ఎటువంటి అపాయింట్మెంట్ లేకుండా ఏ క్షణమైనా ఎక్కడైనా మనము తండ్రి అని పిలిస్తే ఆయన పలికే దేవుడు. హల్లెలూయా. ఒకసారి నేను ఒక ప్రొఫెసర్ గారి దగ్గరికి వెళ్ళాను, ప్రీతి కుమార్ మేడం గారు.
వారు ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు, మమ్మల్ని లోపలికి ఆహ్వానించారు, లోపల కుర్చీల మీద కూర్చోమని అన్నారు. ఆ ఫోన్లో మాట్లాడుతున్న మాటలు నాకెంత ఆనందాన్ని ఇచ్చాయో. ప్రార్థన, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు ఆమె, నేను తెలుగులో మీతో చెప్తాను. ప్రార్థన, ఈ విజయం నీది కాదు, ప్రభు నీకు ఇచ్చింది. నువ్వు యూనివర్సిటీలో ఇంత గొప్ప విజయాన్ని పొందావు, హల్లెలూయా. నువ్వు వెంటనే ఒకచోట మోకరించి ప్రభుకి స్తుతులు చెల్లించు. ఇంత ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నీకు. ప్రార్థన, నువ్వు ప్రభువుని స్తుతించు. ఇది నీది కాదు, ఆయన మనకిచ్చింది, హల్లెలూయా అని చెప్పి ఆమె మాట్లాడుతూ ఉంటే నాకు ఎంత ఆనందమో, గుండెలో నుంచి సంతోషము కళ్ళనీళ్ల రూపంలో ఆనంద బాష్పాలుగా బయటకు వచ్చినాయి. ఎంత గొప్ప మాటలు మాట్లాడుతున్నారు మేడం మీరు. దేవుని ఇంతగా ప్రేమించే బిడ్డలా, హల్లెలూయా. విజయాలు మనకు వచ్చినప్పుడు మనము ప్రభువును స్తుతించాలి, ఎక్కడంటే అక్కడ మోకరించి ఆయన్ని ఘనపరచాలి. సమస్య వచ్చినప్పుడు ఆయనకిచ్చేసి, తండ్రి ఇది నాది కాదు, నువ్వు తీసేసుకో. ఈ గొల్యాతు నేను జయించలేను నాన్న, నీ పేరుతో నువ్వు జయించండి, మీకు ఇచ్చేస్తున్నా, హల్లెలూయా. వ్యాధి నాన్న, ఈ బాధను తీసివేయండి. దయ్యం పట్టి, అపవిత్రాత్మ పట్టి దాని ఇష్టానుసారంగా లాక్కెళ్ళిపోయి అతన్ని అగ్నిలోను నీళ్లలోను పడగొడుతూ చంపేయడానికి చూస్తూ ఉన్న ఆ అపవిత్రాత్మ పట్టిన ఆ కుమారుడి యొక్క తండ్రి ఎంత వేదనతో ప్రభువుతో చెప్పాడు, అయ్యా నీ శిష్యుల వల్ల కాలేదు, నీ వల్ల ఏమన్నా అవుతుందేమో చూడు అని. అది ఒక విరక్తిలో నుంచి, వేదనలో నుంచి వచ్చిన కేక అని తండ్రికి తెలుసు. ప్రభు అక్కడ చెప్పాడు, నమ్మడం నీ వల్ల అవుతుందేమో చూడు అని. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఏదైనా ప్రభువుని అడిగితే ఆయన పాదముల దగ్గర మన సమస్యల్ని, మన వ్యాధుల్ని, మన బాధల్ని, అప్పుల్ని, నిరుద్యోగాల్ని, మనకు వస్తున్న అపజయాల్ని, పరీక్షల్లో విజయాలు రాకపోవడాన్ని, సీట్లు రాకపోవడాన్ని, ఉద్యోగానికి సెలెక్ట్ చేసుకోకపోవడాన్ని, వీటన్నింటి యొక్క సమస్యలు ప్రభువు దగ్గర పెడితే ఆయన, బిడ్డ నువ్వు సంతోషంగా ఉండు, నమ్మడం నీకు సాధ్యమవుతుందా, అప్పుడు సమస్తము నీకు సాధ్యమే. నీకు వెంటనే ఉద్యోగం వస్తుంది, నీ అప్పులు వెంటనే తీరుతాయి. ఎక్కడి నుంచో నీకు డబ్బునిస్తాడు, అప్పులన్నీ తీర్చుకోవాలి. నీ అనారోగ్యాన్ని ఆయన తీసేస్తాడు. నేను తీసేస్తాను బిడ్డ, నమ్మడం నీకు సాధ్యమా, నువ్వు నమ్ము. అబ్రహాము నమ్మాడు, అదే అతనికి నీతిగా ఎంచబడింది. మనము మనం చేసే పనులే ఉదయం నుంచి రాత్రి దాకా చెప్తూ ఉంటాం. అందువలనే మన నీతి యావత్తు మురికి గుడ్డ. మురికి అనంటే మనము కనీసం చూడ్డానికి కూడా ఇష్టపడము. అది అల్లంత దూరంగా ఉంటేనే ఇక్కడ మన వేళ్ళు ముక్కల మీదకి వెళ్ళిపోతాయి, మన కళ్ళు ఎటో చూస్తాయి, తిప్పుకుంటాయి, తలకాయ నీటి తిప్పేస్తాము. ఆ మురికి గుడ్డ వంటి నీతి క్రియలు మనం ప్రభువుకి సమర్పించలేం కదా, మనకే అసహ్యమైనవి. మనల్ని మనము సంపూర్ణంగా మన తప్పులన్నీ ఒప్పుకుని, ఇదిగో ఇక్కడ ఈ యెషయా గ్రంథంలో ఒప్పుకుంటున్నట్టుగా ఈ ప్రజలు, మనము కూడా ఒప్పుకొని, నాయనా బహుకాలము నుండి పాపంలోనే పడి ఉన్నామయ్యా, మేము అపవిత్రులమయ్యా, మా నీతి క్రియలు మురికివయ్యా, ఆకువలే వాడిపోతివయ్యా, గాలివాన కొట్టుకొని పోనట్టుగా మా దోషాలు మమ్మల్ని కొట్టుకొని పోతున్నాయ్యా, మమ్మల్ని ఆదరించు, మమ్మల్ని కరుణించు, మమ్మల్ని క్షమించు అని ప్రభువు దగ్గర ఒప్పుకుంటే ఆయనే తీసివేస్తాడు. యోబు ఒక మాట అంటున్నాడు, యోబు గ్రంథము 29:14-15. నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటిని గనుక అది నన్ను ధరించెను, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయో ఆయను, గుడ్డివారికి నేను కన్నులైతిని, కుంటివారికి పాదములైతిని, దరిద్రులకు తండ్రిగా ఉంటిని. 16 ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించి తిని, దుర్మార్గుల దవడ పళ్లను ఓడగొట్టి తిని, వారి పళ్లలో నుండి దోపుడు సొమ్మును లాగివేసి తిని. యోబు ఈ మాటలన్నీ తనను గురించి తాను చెప్పుకుంటున్నాడు. నేను చాలా నీతిపరుణ్ణి,
నేను ఇతరులకు సహాయం చేశాను. ఎప్పుడంటే అప్పుడు ఇతరుల దరిద్రులకు కావలసిన సాయం చేశాను. ఎవరైనా దుష్టుల బారిన పడి ఉంటే ఆ దుష్టుల్ని బిరగొట్టాను. దవడ పళ్ళు ఓడగొట్టి దోపుడు సొమ్మును లాగివేసి దరిద్రులకు ఇచ్చాను. ఆ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చాను అని తనను గురించి గొప్పగా చెప్పుకుంటున్నాడు. తర్వాత 14-17 వచనాలు చదువుకున్నాము. 30వ అధ్యాయంలో మొదటి వచనము, ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేయుదురు, వీరి తండ్రులు నా మందలు కాయు కుక్కలతో ఉండుటకు తగని వారని నేను తలంచి ఉంటిని. ఇప్పుడేమో బూడిద పోసుకుని చిల్లపెంక పట్టుకొని అందులో కూర్చుని ఉన్నాడు యోబు. కానీ ఆ రోజు ఎలా ఉన్నాడు? వీరి తండ్రులు నా మందలు కాయు కుక్కలతో ఉండటానికి తగని వారని నేను తలంచి ఉంటిని. అంటే ఒక గర్వం అన్నమాట, అతిశయం. ఈ పిల్లల యొక్క నాకంటే తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేస్తున్నారు ఇవాళ నా పరిస్థితికి. కానీ ఒకప్పుడు వీళ్ళ తండ్రులే నా కుక్కలతో ఉండడానికి కూడా తగిన వాళ్ళు కాదని ఎంచాను. మరి అట్లాంటి భావాలు, అలాంటి గర్వాలు, అతిశయాలు మురికి గొడ్డ కదూ, కంపు కొట్టేవి కదూ. అందుకే ఏమంటాడు యోబు, యోబు గ్రంథము 40వ అధ్యాయము 3-4 వచనాలు నేను చదువుతాను చూడండి. అప్పుడు యోబు యెహోవాకు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చను, చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరమిచ్చదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును, ఒక మారు మాట్లాడితిని నేను మరలా నోరెత్తను. ఇప్పుడు తన పరిస్థితి ఏంటో తనకు తెలిసి వచ్చింది. అందుకే అయ్యా చిత్తగించయ్యా, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇస్తాను, నా నోటి మీద నా చేతిని ఉంచుకుంటానయ్యా, నేను మాట్లాడను, మాట్లాడడానికి నేను తగిన వాడను కాను, నీచుడను, పనికిరాని వాడను అని ఇప్పుడు గుర్తించాడు. అప్పుడు నేను చాలా గొప్పవాడిని, మనుషులు కూడా నా కుక్కలతో సమానం కావు అని అన్నాడు. ఈరోజు ఇలా మాట్లాడుతున్నాడు ఎందుకంటే దేవుని యొక్క శక్తి ఏమిటో అతనికి ఇప్పుడు అర్థమయ్యింది. 42వ అధ్యాయంలో 5-6 వచనాలు మనం చదువుదాము. పూర్తి జ్ఞానోదయం అయిందనమాట ఇక్కడ. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపడుతున్నాను. హల్లెలూయా. ఇటువంటి జ్ఞానం మనకు కావాలి. మనం ఎలాంటి వాళ్ళము, మన తండ్రి ఎలాంటి వాడు, మనల్ని సృష్టించిన సృష్టికర్త, ఈ భూమ్యాకాశాలను ఇంకా దృశ్యమైన వాటిని అదృశ్యమైన వాటిని ఎన్నెంటినో ఒక్క మాట చేత సృష్టించిన దేవుడు నిన్ను నన్ను తన చిత్తానుసారంగా రక్త మాంసాలతో రూపించిన దేవుడు, నా బిడ్డ నేను నీకున్నాను, నువ్వు నా మాట విను అని మనల్ని తన వైపుకు పిలుచుకుంటున్న ప్రభువు, ఆ తండ్రి మన భారాలన్నీ మోయడానికి సిద్ధంగా ఉంటే మనం ఎందుకండి మన ఇష్టానుసారంగా గాలి వాన కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోవడం? ఆయనకు అప్పగించుకుందాము. ఇదిగో ఇక్కడ యోబుకిచ్చిన ఆ తెలివి, ఆ జ్ఞానం మనకు కూడా ప్రభు ఇవ్వాలని మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకోవాలి. ఇప్పుడైతే నేను నిన్ను కన్నులారా చూస్తున్నాను నా తండ్రి, అందుకనే నన్ను నేను అసహించుకుంటున్నాను, ధూడిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపడుతున్నాను. ఆ పశ్చాత్తాపమే మనల్ని రక్షిస్తుంది. రక్షణ మాకు కలుగునా అని యెషయా ఇందాక అడిగాడు కదా యెషయా గ్రంథంలో, కలుగుతుంది పశ్చాత్తాపడినప్పుడు, మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు, మనల్ని మనం ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభు వచ్చి మన మీద చెయ్యి వేసి మనల్ని ఎత్తుకుంటాడు, మనల్ని హత్తుకుంటాడు, మన సమస్యలన్నీ పరిష్కరించి మనకు ఆనందాన్ని ఇచ్చే దేవుడు. ఈ మాటల్ని మీరు ధ్యానం చేసుకుంటూ ఎటువంటి సమస్యలో ఉన్నప్పటికీ, ఎటువంటి బాధలో ఉన్నప్పటికీ, శారీరకమైనది కావచ్చు, మానసికమైనది కావచ్చు,
మీరు సొంత నిర్ణయాలు చేసుకోకుండా ప్రభువుకు అప్పగించండి. ఆయనే మనల్ని దీవించి ఆశీర్వదించి శాంతిని సమృద్ధిగా మనకు అనుగ్రహిస్తారు. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా రక్షక, మీ పాదములకు వందనాలు స్వామి. మా సమస్యలన్నీ తెలుసు, మా జీవితం తెలుసు, మా ఆయుష్కాలం అంతా మీకు తెలుసు నాన్న. తండ్రి, మేము సొంత నిర్ణయాలు చేసుకోకుండా మా తప్పులను ఒప్పుకొని పశ్చాత్తాపడి మమ్మల్ని మేము మీకు అర్పించుకుని వినయంగా విధేయతగా జీవించే కృపనిమ్మని ఏసయ్య పరిశుద్ధ నామంలో ఆయన పాదములను పట్టుకుని మేమందరము ఏకీభవించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి మీ సమస్యలన్నిటికీ చక్కని పరిష్కారాలను ఇచ్చునుగాక. ఆమేన్. మహాదివ్య తేజ వందనం.